नमस्कारों। अरे रे 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 गब्बर सिंह वकील साहब, ఏంది ఎంత భయపడ్డావు పవన్ కళ్యాణ్? నువ్వే భయపడితే నీ జన సైనికులు ఏమైపోవాలి, వీర మహిళలు ఏమైపోవాలి? ఇంత భయపడతావా? ఇంత పిరికివాడివా నువ్వు? అరే కథన రంగంలో నడుస్తున్నాను, యుద్ధానికి వెళుతున్నాను, కత్తులు దువ్వుతున్నాను అన్నవాడివి, బ్లేడుకు భయపడుతున్నావా? బ్లేడుతో కూస్తున్నారా నిన్ను? ఎవడాడు కోసేవాడు? ఎవడో కొయ్యడు నిన్ను? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్లేడులతో నిన్ను కోసే అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను పట్టించుకోడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను పట్టించుకోరు. నువ్వు చేసేది నీచ నికృష్ట దౌర్భాగ్యులుచ్చే లఫంగి రాజకీయాలని చిన్న పిల్లాన్ని అడిగినా చెబుతారు. నువ్వు పొత్తులు పెట్టుకున్నావు, పొత్తులు ఎవరితోటి పెట్టుకున్నావో వాళ్లకు చూసి భయపడు నువ్వు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారేమో గొడ్డలి 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 అంటాడు, నువ్వేమో బ్లేడ్ 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 అంటున్నావు. ఏంటి బ్లేడ్లు నుండి గొడ్డళ్ళేనా రాష్ట్రంలో ఉన్నవి? కాదే, ఓట్లు, ఓటర్లు ఉన్నారు, ఓట్లు ఉన్నాయి. వాళ్ళ ముందు ఇటువంటి చిల్లర డ్రామాలు ఆడితే పనికిరాదు పవన్ కళ్యాణ్. న్యాయం ధర్మంతో మాట్లాడు, ఆలోచించి మాట్లాడు. ఏదైనా నీకు హాని జరిగితే, ఏదైనా కూడా జరపాలనుకున్నా కూడా, హాని చెయ్యాలనుకున్నా కూడా, అది పచ్చ పార్టీ వాళ్ళు, పచ్చ పార్టీ నాయకులు, బాబు గారి వల్లే జరుగుతుంది. వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తారు. నిన్ను ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి కాలేవు కదా, నిన్ను ముఖ్యమంత్రి చెయ్యాలని లేదు కదా వాళ్ళకి, పచ్చ పార్టీ వాళ్ళకి. కనీసం నీకొచ్చే సానుభూతి, నీ వల్ల వచ్చే సానుభూతితోనైనా వాళ్ళు గెలిచి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిపోదాము అని చిన్నబాబు పెద్దబాబు ఇద్దరు కలలు కంటున్నారేమో, వాళ్ళని చూసి నేర్చుకో. అదీకాక ఒక విషయం గుర్తు చేస్తా, మీ పార్టీలో పొలిటికల్ కార్యదర్శో పొలిటికల్ అడ్వైజర్ గారో చైర్మన్ గారో ఒక ఆయన ఉన్నారు కదా, నాదెండ్ల మనోహర్ గారని. నాదెండ్ల మనోహర్ గారి తండ్రి సీనియర్ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు, తెలుగుదేశం పార్టీలోనే ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారి గురించి, నేను చెప్పట్లా. నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పారు, మీరు వీడియోలు ఉన్నాయి చూసుకోండి కావాలంటే. తిరుపతి రైల్వే స్టేషన్ లో జేబులు కోసేవాడు, జేబులు కత్తిరించేవాడు, జేబులు కొట్టేసేవాడు చంద్రబాబు నాయుడు, పోలీసుల రిపోర్ట్లు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి అని చెప్పారు నాదెండ్ల భాస్కర్ రావు గారు. జేబులు కట్ చేయాలంటే బ్లేడ్ కావాలి కదా, అందుకని బ్లేడ్లు కావాలంటే బాబు గారి దగ్గర ఉంటాయి. కానీ బాబు గారికి అలవాటు ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు లేదు. గొడ్డళ్ళు అలవాటు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే బ్లేడ్లు అలవాటు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. అలాంటి అలవాట్లు ఏమీ లేవు. నిన్ను నువ్వు ఫోటోలు దిగుతావా? ఎవరెవరితో దిగుతావు? ఎంతమందితో దిగుతావు? కొద్ది మందితోటే దిగుతావు. నీ సెక్యూరిటీ ఆపుతున్నారేమో, అయినా సరే నీతో ఫోటో దిగితే జనాలకు వచ్చే లాట్మేటి. నువ్వు నీ దగ్గర ఎవరైనా ఫోటోలు దిగారనుకో 10,000 మంది, ఆ ఫోటో నాతో 10,000 మంది దిగారని చంద్రబాబు దగ్గర చూపించేసి ఇంకో ప్యాకేజ్ ఎక్కువ తీసుకుంటావేమో. ఆ 10,000 మంది కార్యకర్తలకు భోజనాలు పెట్టాలి, వాళ్ళందరికీ కారులలో తెప్పాలి, ప్రచారం చేయించుకోవాలి అని చెప్పి ప్యాకేజ్ ఎక్కువ తీసుకుంటావేమో. అంతేగాని పాపం అప్పుడు నీతో దిగిన ఫోటోలు దిగిన వాళ్ళకి ఏం రాదు, వాళ్ళు ఫోటో ఫ్రేమ్ కట్టించుకుంటే 600 రూపాయలు వాళ్ళకే ఖర్చు అవుతుంది. ఫోటోల కోసం ఎగబడిపోతున్నారు, ఫోటోల కోసం ఎగబడితే ఎగబడొచ్చులే పాపం వాళ్ళు. ఏంటి ఒక సినిమా స్టార్ తో ఫోటో దిగామని చెప్పి పెట్టుకుంటారు ఇంట్లో. అంతేగాని నీకు ఓటేస్తాము మేము, నాతో ఫోటో దిగిన ఎవడు అడగట్లేదు కదా, నీకు ఓటేస్తాం నాతో ఫోటో దిగని చెప్తున్నారు నీతోటి చెప్పట్లేదు. వస్తారు ఫోటో దిగుతారు, బోల్డ్ మంది సినిమా తారలు వస్తే దిగాలని ఉంటుంది ప్రతి వాళ్ళకి. సినిమా తారా, సినిమా నటుడు కదా, సినిమా హీరోయిన్ కదా, ఫోటో దిగుదామని ఉంటుంది. అలా దిగుదాం అనుకుంటున్నారేమో, కానీ నీ మీద ప్రేమతో కాదు, నీ మీద అభిమానంతో కాదు, నీకు ఓటేసేందుకు కాదు. అవినాష్ రెడ్డి గొడ్డలి చంద్రబాబు నాయుడు, ప్రతిసారి అవినాష్ రెడ్డి గొడ్డలి. ఆయనకు తోడు ఓ షర్మిల అక్కను పెట్టుకున్నాడు, ఓ సునీత అమ్మను పెట్టుకున్నాడు. అటువంటి దుర్మార్గ రాజకీయం చేసే చంద్రబాబు నాయుడు నువ్వు సమర్థిస్తావు, నీతో పాటుగా పురంధరేశ్వరమ్మ సమర్థిస్తుంది. మీరు ఆ దుష్ట చతుష్టయము పచ్చ మీడియా వాళ్ళు మీరు అందరూ కలిసి రాష్ట్రంలో గొడ్డళ్ళు కనపడకుండా చేసేయండి, బ్లేడ్లు కనపడకుండా చేసేయండి. బ్లేడ్లు ఎవరు వాడుతున్నారా? ఏమైనా బ్లేడ్ వాడేవా ఎప్పుడన్నా? బ్లేడ్లు మార్కెట్ లో దొరుకుతున్నాయా అసలు? బ్లేడ్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, టోపాజ్ కంపెనీ లాంటివి మూసేసుకున్నారే. ఏదో తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర తలనీలాలు సమర్పించుకోవడానికి బ్లేడ్లు వాడుతున్నారు, హెయిర్ కటింగ్ సెల్లులలో వాడుతున్నారు, ఎక్కడ వాడడం లేదే ఇళ్లలో వాడుతున్నారు. ఎవరన్నా గిల్లెట్టు
బుల్లెట్ అటువంటి కొత్త కొత్త వచ్చినాయి కదా రేజర్లు, వాటితో వాటితోటి కదా వాడుకునేది. తమరేమో ఎలక్ట్రానిక్ వాడతారు కదా, అమెరికా ఇవి, జర్మనీ ఇవి, జపాన్ ఇవి. బ్లేడ్లు ఎవరు వాడటల్లా, బ్లేడ్లు ఎందుకు తెస్తారు మీటింగ్లకు వచ్చినప్పుడు? సింపతి పే సంపాదిద్దాం అనుకుంటున్నావేమో, సానుభూతి సంపాదిద్దాం అనుకుంటున్నావేమో, కానీ అవన్నీ కాని పని. పవన్ కళ్యాణ్, అవినాష్ రెడ్డి ఎంత మంచి వాడో నీకు తెలీదా? ఎప్పుడన్నా అతను మొహం చూసావా అసలు అవినాష్ రెడ్డిది? నువ్వు చూడలా, ఒకసారి చూడు అవినాష్ రెడ్డి మొహం ఎంత ముద్దుగా ఉంటాడో. పిల్లాడు చక్కగా ఉంటాడు, నీకంటే బాగా చదువుకున్నాడు, నీకంటే సంస్కారం ఉన్నవాడు, అవినీతి మచ్చలేనివాడు. అలాగే మీ బాబు గారు ఉన్నారు, మీ బాబు గారు ఏ కులాన్ని అయినా ఏ మతానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడో ఒక్కసారి చెప్పు. బ్రాహ్మలంటే అసహ్యం, కోమట్లంటే అసహ్యం, రెడ్లీ రెడ్డీస్ అంటే అసహ్యం, క్రిస్టియన్స్ అంటే అసహ్యం, ముస్లిమ్స్ అంటే అసహ్యం, మత్స్యకారులని తోక కత్తిరిస్తా అన్నాడు, బీసీలని తోలు తీస్తా తాట తీస్తా అన్నాడు, హిందూ ధర్మం గురించి మాట్లాడతాడు, ఒకసారి క్రిస్టియన్స్ ని విమర్శిస్తాడు, ఒకసారి హిందూస్ ని విమర్శిస్తాడు. కొన్నగోలు సుధాకర్ రెడ్డి గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఆయన ఎంత సౌమ్యుడు, ఆయన ఎంత చక్కగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరువు ప్రతిష్టలు నిలబెడుతున్నాడు న్యాయస్థానాల్లో. అటువంటి వ్యక్తిని విమర్శిస్తాడు చంద్రబాబు నాయుడు. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు, బ్రాహ్మణుడు ఆయన, చక్కటి బ్రాహ్మీన్, ఆయన ఎంత చక్కగా ప్రభుత్వానికి అనుకూలంగా న్యాయస్థానాలలో వాదనలు వినిపిస్తున్నారు. అటువంటి ఏజీ శ్రీరాముని విమర్శిస్తాడు చంద్రబాబు నాయుడు. అటువంటి వాళ్ళతోటి నువ్వు పొత్తు పెట్టుకున్నావు, బ్రాహ్మణుల్ని, కోమట్లని, వజ్మీ కాపుల్ని, ముద్రగడ పద్మనాభం గారిని ఎంత హింస పెట్టాడో తెలుసు కదా చంద్రబాబు నాయుడు. ఆయన కొడుకుని, భార్యని, సంతానాన్ని, బంధువుల్ని చెప్పలేని బండ బూతులు తిట్టించి లాఠీలతో కొట్టించినటువంటి మీ కాపు సామాజిక వర్గానికి చెందిన కాపు నాయకుడు, రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభాన్ని చితకొట్టుడు కొట్టించి జైలు పాలు చేసిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావే. న్యాయస్థానాలలో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు లాంటి వాళ్ళని, మచ్చలేనటువంటి వాళ్ళని విమర్శిస్తుంటే కళ్ళు మూసుకున్నావే, చెవులు మూసుకున్నావే. అవినాష్ రెడ్డిని నానా విధంగా అంటుంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, చెవులు మూసుకున్నావే, కళ్ళు మూసుకున్నావే, ఎందుకు నువ్వు సానుభూతి పిఠాపురంలో గెలిచి చూపించు? నిన్ను జగన్మోహన్ రెడ్డి ఓడించక్కల్లా, నిన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఓడిస్తారు. ఎందుకంటే నువ్వు అసెంబ్లీలో ఉండకూడదు. నువ్వు అసెంబ్లీలో ఉన్నావు అనుకో, లోకేష్ బాబుకి పరువు తక్కువవుతుంది, చంద్రబాబుకి పరువు తక్కువవుతుంది, అందుకే నిన్ను ఓడిస్తారు వాళ్ళు. కనుక సింపతి గెయిన్ చేయడానికో, సానుభూతి పొందడానికి జగన్మోహన్ రెడ్డి మీదనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలయ్యాల్సిన అవసరం లేదు నీకు. కాస్త జాగ్రత్తగా మాట్లాడడము, నువ్వు అధికారంలోకి వస్తే ఏమేం పథకాలు పెడతావు, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తావు అన్నది చెప్పయ్యా బాబోహ. మనం చదివిందే 10th class కదా, మనం చదివిందే 10th class. అందులో కూడా గ్రేస్ మార్కులు, నాదెండ్ల భాస్కర్ రావు గారి పుణ్యం అని చెప్పి గ్రేస్ మార్కులు పెడితే పాస్ అయిన బతుకు కథ మంది. అందుకని మనకు అంత పెద్దగా రాష్ట్రాభివృద్ధి ఎలా చేయాలన్నది తెలియదు కదా. అందుకనే బాబు గారు లాంటి అవినీతి పరుణ్ణి, ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లు లాంటి స్కామ్లు ఎలా చేయొచ్చు, మద్యం కుంభకోణం ఎలా చేయొచ్చు, ఇసుక దందా ఎలా చేయొచ్చు అన్నదన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కదా. అందుకని ఆయన శిష్యుడిగా మారిపోయావా పవన్ కళ్యాణ్? నువ్వు ముఖ్యమంత్రి కాళ్ళు, నో డౌట్. కనుక ఇక నుంచైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్ మీద విమర్శలు మాని అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది చెప్పుకొని. ఆయన నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, స్పీకర్ గా చేశారు, ఆయన మంచి అనుభవజ్ఞుడు. ఆయన అడుగు ఎలా చేయాలని, పథకాలు ఏమేమి పథకాలు, కొత్త పథకాలు పెడతానని చెప్పు. ఆల్రెడీ పెట్టడానికి ఏం పథకాలు లేవు, అన్ని జగన్మోహన్ రెడ్డి గారే 200 పథకాలు ప్రవేశపెట్టి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ DBT ద్వారా అక్క చెల్లెళ్ళకి, అవతాతలకి, అందరికి పంచిపెట్టేశాడు. కనుక నువ్వు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. నువ్వు పొత్తు పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విశాఖపట్నం, విశాఖ స్టీల్ ప్లాంట్ ని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని బేరం పెడితే నవరంధ్రాలు మూసుకున్నావు, మాట్లాడడానికి లేకుండా నవరంధ్రాలు మూసేసుకున్నావు నువ్వు. అదే జగన్మోహన్ రెడ్డి గారు, రెడ్డి గారు ప్రధానమంత్రి పక్కగా ఉండగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కనుక అమ్మేటట్లయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మండి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ నడుపుతుంది అని చెప్పి ప్రధానమంత్రి గారిని ఆయన కూర్చున్నప్పుడే అడిగారు వైజాగ్ లోని. దట్ ఈస్ కాల్డ్ రాజకీయం పవన్ కళ్యాణ్. అర్థమైందా? ప్రత్యేక హోదా తెస్తానని చెప్పు, తేగలవా ప్రత్యేక హోదా? అటువంటివి మాట్లాడు, ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా ఆపుతానని చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు 9 పోర్ట్లు కడుతున్నాడు, నేను 99 పోర్ట్లు కడతానని చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు పెట్టాడు, నేను 50 మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పు. అంతేగాని ఊరికి సొల్లు కబుర్లు, సొల్లు బాగుడు ఎందుకు పవన్ కళ్యాణ్?
ఓకే సరే నీ ఇష్టం అనుకో, అట్నుంచి దగ్గరే అత్తారిల్లు, అత్తారింటికి దారి ఏదంటే పక్కనే వైజాగ్. సారీ మాజీ కదా వాళ్ళు, సారీ ఐమ్ సారీ ఐమ్ సారీ, ఓహో అది దారి లేదేమో, అట్నుంచి వైజాగ్ వెళ్ళడానికి దారి లేదేమో. ఓహో అట్నుంచి ఇటే వెనక్కి రావాలి హైదరాబాద్. ఇల్లు ఎప్పుడు కట్టుకుంటున్నారు? పెడాపురంలో, పెడాపురంలో కట్టుకుంటారా పెద్దాపురంలో కట్టుకుంటారా సామర్లకోటలో కడతారా? నాకు తెలియదు, అడుగుతున్నా సార్. ఇల్లు కట్టుకుంటారని వాగ్దానం చేశారట. మీకు 10 ఏళ్ల నుంచి ఓటు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది, ఉండడమేమో హైదరాబాద్ లో, తెలంగాణలో. అక్కడికేమో విజిటర్ లాగా, పొలిటికల్ విజిటర్స్, మీరు పివి అనమాట, పొలిటికల్ విజిటర్స్ మీరు. అక్కడ నువ్వు చంద్రబాబు, లోకేష్ బాబు అక్కడికి వెళ్ళి నేను ఇల్లు కట్టుకుంటాను, నువ్వు అంటావు కుప్పంలో నేను ఇల్లు కట్టుకుంటానని, ఆయన అంటాడు మంగళగిరిలో నేను ఇల్లు కడతానని, ఆయన అంటాడు లోకేష్ బాబు. ఎప్పటిదాకా ఇల్లే లేదు మీకు. ఓటు హక్కు తప్పితే ఇల్లు లేని వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేస్తారట రాష్ట్రాన్ని, నవ్విపోతారు. ఓకే పవన్ కళ్యాణ్, వద్దులే పవన్ కళ్యాణ్, నీ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పవన్ కళ్యాణ్ చాలా తక్కువగా మాట్లాడుకోవాలి నీ గురించి. నీకు నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చినా అది పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ పబ్లిసిటీ ఇచ్చినా నెగిటివ్ పబ్లిసిటీ అవుతుంది. వద్దులే నాన్న, నీ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అయితే ఒకటి మాత్రం తేలిపోయింది ఏంటంటే, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి భయం అంటే ఏంటో చూపిస్తానని ప్రగల్భాలు పలికావు. నువ్వు పిరికి పందవి, పిరికి పందవి అని చెప్పి రుజువైపోయింది రాష్ట్ర ప్రజలకి. ఓకే బై బై పవన్ కళ్యాణ్.